నూతన సంవత్సరం, వికారినామ సంవత్సరం. వికారినామ సంవత్సరం అంటే అందరికీ కూడా ఏమంటే అందరికీ వికారంగా ఉంటుందా అనేటువంటి ఒక మీమాంస ఏర్పడడం ఖాయం. అయితే ఈ వికారినామ సంవత్సరంలో చాలా ప్రత్యేకత ఉన్నది. ఈ సంవత్సరంలో మనలో ఉండేటువంటి యొక్క వికారాలు కొన్ని ఉంటాయి. ఏమిటా వికారాలు? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు అనేటువంటి యొక్క వికారములు ఉంటాయి. దానివల్ల మనిషి మనిషిగా పుట్టడం ఒక వరం. ఆ మనిషి మనిషిగా పుట్టేటువంటి యొక్క వరాన్ని ఇదిగో ఈ వికారాలు మనలో ప్రవేశించి వాటిని చెడగొడతాయి. అంటే ఎన్నో జన్మలు మనం ఎత్తిన తర్వాత, ఏ లక్ష జన్మలు ఎత్తామేమో తెలియదు, ఒక్కో నక్కో పిల్లో ఏవో ఇంకా అనేక జన్మలు, ఏమి జన్మలు ఎత్తామో మొత్తానికి కొద్దిగా ఆ పుణ్యం చేసుకోవటం మూలంగా నరజన్మ మనకు వచ్చింది. ఈ నరజన్మని సార్థకం చేసుకోవాలి అనుకుంటే మళ్ళా మోక్షానికి వెళ్ళాలి. ఏమో ఈ జన్మలో మనం ఏం తప్పులు చేసామో, ఏం పొరపాటు చేసామో, ఏం పాపాలు చేసామో, మళ్ళా మనకి మోక్షం వస్తుంది అనేటువంటిది ఎవరు చెప్పగలుగుతాం మనం? కనుక కనీసం ఇప్పుడు మనం నరజన్మ ఎత్తడం అంటే ఒక ఉత్కృష్టమైనటువంటి యొక్క స్థానానికి మనం వచ్చాం. ఆ ఉత్కృష్టమైన స్థానం నుంచి కిందకి జగరదారకుండా ఉండేటువంటి ప్రయత్నం మనం చేసుకోవాలి. అంటే ఈ వికారనామ సంవత్సరంలో ప్రతి మనిషిలోకి కొన్ని వికారములు ఉంటాయి. ఏమిటా వికారములు? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు. ఆ వికారాలని మనం పోగొట్టుకోవాలి. ఇదిగో ఈ వికారనామ సంవత్సరంలో మనలో ఉండేటువంటి యొక్క వికారాలన్నీ కూడా పోగొడుతుంది ఈ సంవత్సరము. అందువలన ఇది చాలా మనకి మనిషి మనిషిగా జన్మించినందుకు మళ్ళా వచ్చే జన్మ మోక్షానికి కానీ కనీసం మనిషి జన్మ అయినా ఎత్తడానికి ఉపకరించేటువంటి దానికి ఈ వికారనామ సంవత్సరం ఉపయోగపడుతుంది. అంటే మనలో ఒక మార్పు తెచ్చుకొని, ఒక మనలో ఉండేటువంటి పశుత్వాన్ని అణచుకొని, రాక్షసత్వాన్ని అణచివేసుకొని, మానవతా విలువల్ని పెంపొందించుకొని, అందరిలో ఉండేది ఒకే చైతన్యం అనేటువంటిది గుర్తుంచుకొని, ఏ ఈగ జన్మో దోమ జన్మగానో మనం ఈ జన్మని నడుపుకోకుండా ఒక ఉత్కృష్టమైనటువంటి యొక్క నిశ్చలమైనటువంటి యొక్క మనస్సుతోటి దైవకృపను కూడా పొంది అంకురించే మనలో అంకురించేటువంటి ఆ దైవీతత్వాన్ని ప్రజ్వలింపజేసుకోవడానికి నాంది పలికేది వికారినామ సంవత్సరము. దీంట్లో కొన్ని మనకి శ్లేష్మతత్వం, పైచ్యతత్వాలు కూడా ఉంటాయి. అది వైద్యరీత్య వాటిని కూడా పోగొట్టి ఆరోగ్యవంతులుగా చేసేటువంటి సంవత్సరం వికారినామ సంవత్సరము. ఈ సంవత్సరానికి ఒక దేవత కూడా ఉంది. ఆ దేవత ఎవరయ్యా అంటే వేదమయీం, నాదమయీం, బిందుమయీం, పరపజోత్సెందుమయీం, మంత్రమయీం, తంత్రమయీం, ప్రకృతిమయీం, ప్రకృతిమయీం, నవమి విశ్వవికృతిమయీం. ఆ తల్లి వేదమయీం అంటే వేదమాత, అంతా కూడా వేదములతోటి, వేదములన్నీ కూడా నృతిస్తూ ఉంటాయి ఆ తల్లిని. ఆ తల్లే వేదస్వరూపం. నాదమయీం అంటే నాదం ఎలా వస్తుంది? నాదం మన శరీరంలో ఉండేటువంటి ఆ ప్రాణాగ్నుల కలయిక వలన నాదం ఏర్పడుతుంది. ప్రాణాగ్నుల కలయిక అంటే లోపల ఉండేటువంటి యొక్క ప్రాణవాయు, అగ్ని, ఈ రెండు కూడా కలిస్తే ఒక నాదం మనలో నుంచి బయలుదేరుతుంది. ఆ నాదం అదే ప్రణవనాదం అంటారు దాన్ని. ఆ ప్రణవనాదమే మళ్ళా మనకి అకారాది అక్షరాలుగా దేవతలందరూ కూడా రూపొందించారు. అది ఓంకార ప్రణవనాదం. ఆ ఓంకార ప్రణవనాదంలో నుంచే అన్నీ కూడా సర్వము మనకు వచ్చినాయి. యో వేదాదో స్వర ప్రోక్తో వేదాంతేషు ప్రతిష్ఠిత అన్నది వేదం. అంటే వేదాలకు కూడా మొట్టమొదటిగా అయినటువంటి యో వేదాదో, వేదాలకు కూడా ఆది ఓంకార ప్రణవనాదం. ఆ ప్రణవనాద స్వరూపిణి తల్లి ఈ సంవత్సరం యొక్క మాత ఆవిడ. కనుక ఈ శ్లోకాన్ని మీరు తప్పకుండా చదువుకోండి. ఈ సంవత్సరం అంతా కూడా ఆ తల్లిని కొలుచుకోండి. మనమందరం కూడా ఆ తల్లిని తలుచుకుని ప్రతిరోజు కూడా ఆ తల్లిని తలుచుకుంటాం. మనం చదువుకుంటే తప్పకుండా మనకి
మన రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా, అంటే ఒక్కొక్క రాశి ఫలాలు, మేషరాశి, వృషభ రాశి, అది బాగా ఉందండి, ఇది బాగా లేదండి అని అనుకుంటూ ఉంటాం, ఏం పర్వాలేదు. ఎన్ని రాశుల్లో ఎన్ని గ్రహ పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఆ గ్రహ పరిస్థితులు అన్నింటినీ కూడా దూరం చేసి మనకి సత్ఫలితాలను ఇచ్చేటువంటి వికారినామ సంవత్సరాల్లో ఈ మాత మనకి ఆశీర్వదిస్తుంది, మన తల్లి మనల్ని ఆశీర్వదిస్తుంది. కనుక తప్పకుండా వేదమయీం నాదమయీం బిందుమయీం పరపద్యోజ్య బిందుమయీం మంత్రమయీం తంత్రమయీం ప్రకృతిమయీం నయమి విశ్వ వికృతిమయీం అని చెప్పని ఈ బిందుమయీం అనేటువంటి దాంట్లో కూడా లలితా సహస్రనామంలో మనకి ఓఢ్యాణపేఠ నిలయ బిందుమండల వాసిని చూసారా, ఆ బిందుమండలంలో ఉంటుంది తల్లి లలితా పరమేశ్వరి. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా లలితా పరమేశ్వరి అమ్మవారి యొక్క నామాలని చదువుకుంటూ ఉంటే మనకి మన గ్రహ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా అన్నీ కూడా మనకి అనుకూలంగా ఉండి ఆనందదాయకంగా మనం ఈ వికారనామ సంవత్సరాన్ని గడపగలుగుతామని చెప్పినని మనవి చేసుకుంటూ లలితా సహస్రనామాన్ని, ఇదిగో ఈ చెప్పినటువంటి యొక్క శ్లోకాన్ని చక్కగా చదువుకొని సూర్యనారాయణమూర్తి వారికి నమస్కారం చేసుకుంటే సర్వ శుభములు కూడా కలుగుతాయని మరొక్కమారు మనవి చేసుకుంటూ ఉన్నాను.